నిన్నా చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శ చేసే ప్రయత్నం చేశారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బహుశా దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆ క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేశారు. క్రైస్తవ విద్యా సంస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పడిందని, వాటిని దోచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడని డైవర్షన్ పాలిటిక్స్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాలు కూడా దీని నుంచి డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నుంచి అనేటువంటి తాపత్రయం కనిపించింది. బహుశా చంద్రబాబు నాయుడు గారికి 49 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, చక్కని పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేరే గుర్తొచ్చుంటుంది. తన కుమారుడు ప్రయోజకుడు కాలేకపోతున్నాడని, కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేకపోతున్నాడనే ఈర్ష్యతో తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. క్రిస్టియన్ సంస్థలను ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడనేటువంటి మాట ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. మతాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలనో లేదా ఆయన దాన్ని గొప్పగా చేయాలనో, సింపుల్గా ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే కానీ ఆయన ఉండాలనుకునే వ్యక్తి కూడా కాదు. కానీ ప్రజలు ఆ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ అనేకమైన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, విద్యార్థులకి, గ్రామాలకి, రాష్ట్రానికి ఏదేదో చేశానని దానిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన ఏమీ చేయడు, చేసినట్టుగా కలలు కనేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ రింగ్ రోడ్డు వేయాలి అని అనుకున్నాడట, కానీ వేసింది ఎవరు? సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు మొదటి రాయి నుంచి చివరి రాయి వరకు వేసి ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పివి నరసింహారావు హైవేని, ఫ్లైఓవర్ని, ఎయిర్పోర్ట్కు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని వేయాలని అనుకున్నాడట, కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని వేసి ప్రారంభించాడని విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఐటీని తెచ్చింది నేనే అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ నిజానికి ఐటీ వర్ధిల్లింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్ప మరొకసారి కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కలలు గంటూ ఉంటాడు, ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తుంటాడు, ఎన్నికల తర్వాత వాటిని తొంగలు తొక్కేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి మనం చూసినట్లయితే డ్వాక్రా మహిళలకి 26,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి వారికి దశల వారీగా అందిస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. ఇది చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తొస్తుందంటే ఆయన డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టినటువంటి డ్వాక్రా రుణాలు ఆయనకు గుర్తొస్తాయి. అప్పుడు అవి గుర్తు చేసుకుంటూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. గుర్తొస్తాయో లేదో మరి నాకు తెలియదు. రైతులకు సార్ చేయూత
రైతు భరోసా జగన్ ప్రభుత్వం అందిస్తున్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీని తీరుస్తానని చెప్పి ఎన్నికలకు ముందు, ఎన్నికలైన తర్వాత తొంగలు తొక్కి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే, అది కూడా దశల వారీగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి దాన్ని మోసం చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తుండవు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఆయన చేసినటువంటి దారుణాల గురించి ఎప్పుడు ఏమి పన్నెత్తి మాట్లాడలేడు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలలో 95% వాగ్దానాలను నెరవేర్చాడు. దీని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, దీన్ని నెరవేర్చగలిగాడు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. సేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేయటం తప్ప వాస్తవాలను మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి గతం లేదు, అంతా భవిష్యత్తే. గతం అంటే నేను ఇది చేశాను అని చెప్పేది ఒక్కటి లేదు ఈ రాష్ట్రంలో. ఇది నేను చేశానని చెప్పమనండి, ఏమీ లేదు. ఒక్క అమ్మఒడి లాంటి మంచి కార్యక్రమం కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేదా 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఇలాంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి ఘనత నాకున్నది అని చెప్పేటటువంటి ధైర్యం లేదు. ఏదో చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను, చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను. ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్సే, కానీ పాస్ట్ టెన్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం ఏంటంటే గతంలో ఆయన చేసింది సున్నా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసింది సున్నా కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ చూద్దాం, గవర్నమెంట్ బడులు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు, జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేస్తూ వస్తున్నటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడరు. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, కేవలం 30 మాసాల్లో, 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30 మాసాల్లో 1,16,000 కోట్ల రూపాయలు సంక్షేమంతో ప్రజలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుండవు, ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అది చేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను. 40 సంవత్సరాల్లో ఏమి చేసింది లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్కి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అదే తేడా. అదేమిటంటే వైఎస్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది చేశాము అని చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాను అని చెప్పుకునేది ఒక్కటి కూడా లేదు ఈ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు